ఒకసారి ఇంకొకసారి పెద్దాయన రాజన్న పాలన. కన్నుల ముందుకు రావాలంటే, కన్నుల పండుగ కావాలంటే, ప్రజల గుండెలో ప్రతిధ్వనించే ప్రత్యేక హోదా. వైఎస్ఆర్ గారి పాలన ఎలా ఉండేది? ప్రతి పేదవాడికి భరోసా ఉండేది, ప్రతికి రైతుకు ఒక ధైర్యం ఉండేది, ప్రతి మహిళకు ఒక ధైర్యం ఉండేది, ప్రతి పేద విద్యార్థికి ఒక ధైర్యం ఉండేది, ప్రతి ఒక్క వర్గానికి కులం మతం ప్రాంతం ఆఖరికి ఏ పార్టీ అని తేడా చూడకుండా ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటేదే రాజశేఖర్ రెడ్డి గారు. మంచి మనసున్న నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. ఫ్యాక్షనిస్టు ఫ్యాక్షనిస్టు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత ముద్ర వేయాలనుకున్నా ఆయనకి ఎంత పెద్ద మనసో, ఆయనది ఎంత మంచి మనసో ఐదేళ్లలో మీ ముందు మీ కళ్ళ ముందు నిరూపించుకున్న నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. కానీ ఇప్పుడున్న చంద్రబాబు గారి పాలన ఎలా ఉంది? రైతులందరికీ రుణమాఫీ అని చెప్పి వాగ్దానం చేసి అధికారం లేకొచ్చాడు చంద్రబాబు గారు. మొట్టమొదటి హామీ రైతుల రుణమాఫీ మీద సంతకం పెడతానని వాగ్దానం చేసి అధికారం లేకొచ్చాడు చంద్రబాబు గారు. రైతులని ఘోరంగా దగా చేసిన నాయకుడు చంద్రబాబు గారు. డ్వాక్రా మహిళలకు ఎంత రుణం ఉంటే అంత రుణము మాఫీ చేశానని వాగ్దానం చేసి అధికారం లేకొచ్చిన వాడు చంద్రబాబు గారు. ఐదేళ్ళైపోయింది, ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా మహిళలకు రుణమాఫీ కాలేదు. చేస్తానన్న రుణమాఫీ చేయకుండా ఇప్పుడు భిక్షమిచ్చినట్టు పసుపు కుంకుమ అని దానికి ఒక పవిత్రమైన పేరు పెట్టి మళ్ళీ మహిళలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు గారు. ఎంగిలి చెయ్యి విదిలిస్తే సరిపోదు అని మహిళలందరూ చంద్రబాబు గారికి బుద్ధి చెప్పాలి. రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు, రుణమాఫీ చేయకుండా మహిళలందరినీ వంచాడు చంద్రబాబు గారు. ఫీజు రీఎంబర్స్మెంట్లో పూర్తి ఫీజు ఇవ్వకుండా ప్రతి తల్లికి తండ్రికి అన్యాయం చేశాడు చంద్రబాబు గారు. పేదవాడు మళ్ళీ గవర్నమెంట్ ఆసుపత్రికే వెళ్ళాలని కార్పొరేట్ ఆసుపత్రులను ఆరోగ్యశ్రీ లిస్టులో నుంచి తీసేసి మళ్ళీ గవర్నమెంట్ ఆసుపత్రికే పేదవాడు వెళ్ళాలని శాసించాడు చంద్రబాబు గారు. పోలవరం 15,000 కోట్లున్న ప్రాజెక్ట్ కాస్ట్ను తన కమిషన్లు మింగడం కోసమని 60,000 కోట్లకు పెంచాడు. 3,000లో పోలవరం పూర్తి చేస్తాను అన్నది చంద్రబాబు గారి వాగ్దానం. నిజంగానే చంద్రబాబు గారికి మాట నిలబెట్టుకునే నైజమే ఉండుంటే ఈ పాటికి పోలవరం పూర్తయిపోయేది కాదా? మాట మీద నిలబడే నైజం లేదని చంద్రబాబు గారు స్వయంగా ఒప్పుకున్నట్టు కాదా? అమరావతి విషయంలో 1,000 ఎకరాలను తన బినామీలకు రాసి చేసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వము నిన్న మంత్రి కూడా మొన్న ఒక మంత్రి కూడా చెప్తున్నాడు కేంద్ర ప్రభుత్వము 2,500 కోట్ల రూపాయలు ఇస్తే ఒక్క బిల్డింగ్ అంటే ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా ఇంతవరకు కట్టలేదు చంద్రబాబు గారు. ఇంత చేతగానే ముఖ్యమంత్రి మనకు అవసరమా? అమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి
అమరావతిలో ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కట్టలేదు కానీ ఇంకొక 5 ఏళ్ళు అవకాశం ఇస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 చేస్తాడట. చోలో పూలు ఏమన్నా కనిపిస్తున్నాయేమో. బాబు వస్తే జాబ్ వస్తుందన్నాడు, ఎవరికి వచ్చింది? చంద్రబాబు గారి కొడుకు లోకేష్కి వచ్చింది. ఈ పప్పు గారికి, కనీసం జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియదు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 శాఖలకు మంత్రి కూర్చున్నాడు ఈ పప్పుగాడు. అలు కూడా రావు కానీ అగ్రతాంబూలం మాత్రం నాకే అన్నాడట ఒకడు. ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు పప్పు గారు, ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు. 3 శాఖలకు మంత్రట, ఏ అర్హత ఉందని, ఏ అనుభవం ఉందని చంద్రబాబు గారు ఈ పప్పు గారిని జనాల నెత్తిన రుద్దారు. చంద్రబాబు గారిని అడుగుతున్నాం, ఇది పుత్రవాత్సల్యం కాదా? చంద్రబాబు కొడుకేమో 3 ఉద్యోగాలట, మామూలు ప్రజలకేమో ఉద్యోగాలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. బాబు మోడీ జోడీ కలిసి మన రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను, మన హక్కైన ప్రత్యేక హోదాను, న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మన రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను ఎగ్గొట్టేశారు. దానికి కారణం చంద్రబాబు గారు. బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నవాడు చంద్రబాబు గారు. 4 ఏళ్ళు బీజేపీతో కాపురం చేశాడు. బీజేపీ పార్టీ మనకి ఇంత ద్రోహం చేసే సాహసం చేసింది అంటే దానికి కారణం చంద్రబాబు గారు వాళ్ళను ప్రశ్నించడు అని వాళ్ళకున్న నమ్మకం. ఈ 4-5 ఏళ్లలో హోదాను నీరు గార్చే ప్రతి ప్రయత్నము చేశాడు చంద్రబాబు గారు. గత ఎన్నికలకు ముందు హోదా అన్నాడు, ఎన్నికలు అయిపోయాక ప్యాకేజీ అన్నాడు, ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి మళ్ళీ హోదా అంటున్నాడు, రేపు ఎన్నికలు అయిపోయాక మళ్ళీ ఏమంటాడో తెలియదు. గత ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తన్నాడు, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తంటున్నాడు. చంద్రబాబు గారిది రోజుకొక మాట, పూటకొక వేషం. ఈయన మార్చే రంగులు చూస్తే ఊసరవల్లి కూడా సిగ్గుతో పారిపోవాలి. జగనన్న ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ధర్నాలు చేశాడు, ఆంధ్ర రాష్ట్రంలో రోజుల తడబడి నిరాహార దీక్షలు చేశాడు, ప్రతి జిల్లాలో యువబేరి పెట్టి యువతలను జాగృతం చేశాడు. ఆఖరికి వైఎస్ఆర్సీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం కూడా పెట్టి ఎంతమంది వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఉంటే అంతమంది నిరసనగా రాజీనామాలు కూడా చేశారు. జగనన్న ఇంతగా ఊరూరు తిరిగి ప్రత్యేక హోదా కోసం పోరాడుండకపోతే ఈరోజు చంద్రబాబు గారి నోట ప్రత్యేక హోదా కావాలి అన్న మాట వచ్చుండేదా? హోదా వద్దు, ప్యాకేజీ ముద్దు అన్న చంద్రబాబు గారిని యూటర్న్ తీసుకునేలా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? చేతనైతే చంద్రబాబు గారు నిజం చెప్పాలి,
కానీ ఆయనకు చేత కాదు. ఎందుకంటే నాన్న ఒక మాట అనేవాడు, చంద్రబాబు గారి నెత్తి మీద ఒక శాపం ఉందట. ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెప్తారో ఆ రోజు చంద్రబాబు గారి తల, చంద్రబాబు గారి తల 1000 ముక్కలైపోతుందట. అందుకనే చంద్రబాబు గారు ఎప్పుడు నిజం చెప్పనే చెప్పరు. గత ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చాడు చంద్రబాబు గారు. ఎన్ని? 600 హామీలు. ఏ ఒక్కటైనా పూర్తిగా నిలబెట్టుకున్నాడా? వాటికి ఇప్పుడు పూర్తిగా సమాధి కట్టాడు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి, మళ్ళీ కొత్త హామీలు, మళ్ళీ అబద్ధాలు, మళ్ళీ ఇంకొక 5 కావాలట. నమ్ముతారా? ప్రజల కోసం కాదు, పదవి కోసం మాత్రమే పథకాలు వేస్తాడు చంద్రబాబు గారు. ఇది ప్రజలు ఎప్పుడూ మర్చిపోకూడదు. నిన్ను నమ్మం బాబు అని తెలుగుదేశం పార్టీ, పచ్చ పార్టీ వాళ్ళకి ముఖం మీద తేల్చి చెప్పండి. గత 3 నెలల వరకు కేసీఆర్ గారితో పొత్తు పెట్టుకోవాలని చూసింది చంద్రబాబు గారు. ఆఖరికి హరికృష్ణ గారు చనిపోతే ఆయన మృతదేహం పక్కనుంది అన్న ఇంగితం కూడా లేకుండా కేసీఆర్ గారితో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు గారు మాట్లాడాడట. పొత్తు పెట్టుకోవాలని చూసింది చంద్రబాబు గారు అయితే ఇప్పుడు మాకు కేసీఆర్ గారితో పొత్తుందని మమ్మల్ని ఆరోపిస్తున్నాడు. ఇన్నేళ్ళు బీజేపీతో పొట్టు పెట్టుకుంది చంద్రబాబు గారు. హ్యాపీగా సంసారం చేశాడు బీజేపీతో 4 ఇప్పుడు మాకు బీజేపీతో పొత్తుందని ఆరోపిస్తున్నారు. స్పష్టంగా చెప్తున్నాం, మాకు కేసీఆర్ గారితో పొత్తు లేదు, బీజేపీతో పొత్తు లేదు, కాంగ్రెస్తో పొత్తు లేదు. మాకు పొత్తు లేదు, పొత్తు అవసరం లేదు. ఎందుకు? సింహము సింగిల్గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ పొత్తు లేకుండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజారిటీతో గెలుస్తుంది అని దేశంలో ప్రతి సర్వే చెప్తుంది. సొంత మామకు వెన్నుపోటు పొడిచిన వాడు చంద్రబాబు గారు. ఈ 5 ప్రజలకు ఎన్నిసార్లు ఎంతమందికి వెన్నుపోటు పొడిచారో మనం అందరము చూసాం. 600 హామీలిచ్చి ఏ ఒక్కటి నిలబెట్టుకోలేదు. చివరికి ఎన్నికలు వస్తున్నాయని 4 నుంచి మాత్రమే పసుపు కుంకుమాట, పెన్షన్ పెంపట, భృతియట, చేపలకు ఎరవేసినట్టు. నమ్ముతారా? అవ్వాతాతలను అడుగుతున్నాం, ఈ 4 కదా మీ పెన్షన్ పెంచింది, మళ్ళీ చంద్రబాబు గారిని నమ్ముతారా? మహిళలను అడుగుతున్నాం, 1 రూపాయి మీ రుణం మాఫీ చేయలేదు కదా,
ఇప్పుడు పసుపు కుంకుమ అంటే నమ్ముతారా? యువకులను అడుగుతున్నాం, ఇన్ని సంవత్సరాలు మీకు ఉద్యోగం ఇవ్వలేదు, కొడుకు మాత్రమే ఇచ్చుకున్నాడు, ఇప్పుడు భృతి అంటున్నాడు, నమ్ముతారా? నమ్మకండి. చిన్నపిల్లలకి చాక్లెట్లు వేసినట్టు, కుక్క పిల్లలకి బిస్కెట్లు వేసినట్టు కాదు. చంద్రబాబు గారికి నిజంగానే దమ్ముంటే గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోమని చెప్పండి. చంద్రబాబు గారు గత ఎన్నికల్లో వాగ్దానం చేశారు, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని. ఆ లెక్కన ఈ 5 ఏళ్ళు తల్లిదండ్రులు కట్టిన ఫీజు, వాళ్ళ పిల్లలకు కట్టిన ఫీజు వడ్డీతో సహా లెక్కేసి చంద్రబాబు గారు మీకు బాకీ ఉన్నట్టు, మీ బాకీ మీకు తీర్చమని చెప్పండి. ఆడపిల్ల పుడితే 25,000 రూపాయలు ఇస్తానన్నాడు, కనుక ఈ 5 ఏళ్లలో ఆడపిల్లలను కట్టిన ప్రతి కన్న ప్రతి తల్లిదండ్రులు చంద్రబాబు గారిని అడగండి. చంద్రబాబు గారు మీకు 25,000 బాకీ పడ్డారు, మీ బాకీ తీర్చమని అడగండి, అది మీ హక్కు. కాలేజ్ విద్యార్థులకందరికీ ఐప్యాడ్ ఇస్తానన్నాడు, ఎన్నికల్లోపు మీలో ప్రతి ఒక్కరికి ఐప్యాడ్ ఇమ్మని అడగండి. మహిళలందరికీ స్మార్ట్ ఫోన్ ఇస్తానన్నాడు, మహిళలందరూ ఆ స్మార్ట్ ఫోన్ చంద్రబాబు గారు మీకు బాకీ, ఎన్నికల్లోపు ఇచ్చేయమని చెప్పండి. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు, ఇవ్వకపోతే 2,000 రూపాయలు ప్రతి ఇంటికి ఇస్తానన్నాడు. ఆ లెక్కన ప్రతి ఇంటికి నెలకు 2,000 అంటే 5 ఏళ్లకు 120,000 రూపాయలు ప్రతి ఇంటికి చంద్రబాబు గారు బాకీ పడ్డారు. చంద్రబాబు గారు ప్రతి ఇంటికి ఆ 120,000 బాకీ తీర్చమని చెప్పండి, అది మీ హక్కు, వసూలు చేయండి. ప్రతి పేదవాడికి 3 సెంట్ల భూమి ఇస్తానన్నాడు, పక్కా ఇల్లు కట్టిస్తానన్నాడు. అమరావతిలో, విశాఖపట్నంలో ఇలా పలు చోట్ల 1,000 ఎకరాలను స్వాహా చేశాడు. ఆ భూమంతా నిజానికి మీదే, మీ భూమి మీకు రాసిచ్చేయమని అడగండి. రైతులు, ద్వాక్రా మహిళలు, చేనేతలు, మరమగ్గాలున్నవాళ్ళు, చంద్రబాబు గారు మీకు మొత్తం టోటల్గా రుణమాఫీ చేస్తానని చెప్పాడు. మీకు ఎంత రుణం ఉంటే అంత రుణము చంద్రబాబు గారు మీకు బాకీ పడ్డట్టు, మీ బాకీ మీకు తీర్చమని చెప్పండి, మీ హక్కుగా అడగండి. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని చంద్రబాబు గారు మీ ఓటుని డబ్బుతో కొనాలని చూస్తున్నాడు. మీకు డబ్బిస్తే తీసుకోండి, కానీ చంద్రబాబు గారు ఎంత డబ్బిచ్చినా మీ బాకీ మాత్రం తీరదు, గుర్తుపెట్టుకోండి. మీకు ఎంత డబ్బిచ్చినా చంద్రబాబు గారు మీకు అంతకంటే ఎక్కువే బాకీ ఉన్నాడు. ఇచ్చిన ప్రతి హామీని వసూలు చేయండి, మీది మీరు మీ హక్కుగా అడిగి ఇప్పించుకోండి. 5 ఏళ్ళు మీకు దగా చేశాడు, ఇప్పుడేమో మీ భవిష్యత్తు నా బాధ్యత అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు దొంగబాబు. ఈ గత 5 ఏళ్ళు మీ భవిష్యత్తు ఆయన బాధ్యత కాదా? ఆయన కొడుకుకొక్కడికే ఆయన బాధ్యత? ఈ 5 ఏళ్ళు గాడిదలు కాశాడా? నమ్మకండి, నిన్ను నమ్మం బాబు అని ముఖం మీద చెప్పండి. ఈ 9 ఏళ్ళు విలువలతో కూడిన రాజకీయాలు చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే.
చంద్రబాబు గారి లాగా నిలబెట్టుకోవాలని వాగ్దానాలు ఇవ్వలేదు. చంద్రబాబు గారి లాగా అవతల పార్టీలో గెలిచిన వాళ్ళని తన పార్టీలో చేర్చుకొని రాజకీయ వ్యభిచారం చేయలేదు. ఈ 9 ఏళ్ళు ప్రజలకు వచ్చిన ప్రతి కష్టంలోనూ ప్రజల తరఫున నిలబడి పోరాటం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. 3,600 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు, కోట్ల మంది ప్రజలను కలుసుకున్నాడు, వాళ్ళ కష్టాలను విన్నాడు, తెలుసుకున్నాడు, అర్థం చేసుకున్నాడు, నేనున్నాను అని భరోసా ఇస్తున్నాడు. ఒక్క అవకాశం ఇవ్వకూడదా? రాజన్న బిడ్డకు ఒక్క అవకాశం ఇవ్వకూడదా? రాజన్న బిడ్డకు ఒక్క అవకాశం ఇవ్వకూడదా? రాబోయే రాజన్న రాజ్యంలో, రాబోయే రాజన్న రాజ్యంలో ప్రతి రైతుకి మే నెలలోనే 12,500 రూపాయలు ప్రతి రైతు చేతిలో పెడతారు. డ్వాక్రా మహిళలకు ఎంత రుణం ఉంటే అంత రుణము 4 దఫాల్లో తీరుస్తూ వాళ్ళ చేతుల్లోనే పెడతారు. ప్రతి తల్లి తన పిల్లలు చదువు మానిపించి కూలీకి తీసుకుపోకుండా స్కూలుకు పంపించడానికి ప్రతి తల్లి చేతిలో ఏటా 15,000 రూపాయలు పెడతారు. మైనారిటీ మహిళలకు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు, 40 ఏళ్ళు పైన ఉన్న మహిళలకు 75,000 ఆర్థిక సహాయం చేస్తారు. పెన్షన్ వయసును 65 నుంచి 60కే దించి 2,000 దగ్గర నుంచి 3,000కు క్రమంగా పెంచుకుంటూ పోతారు. విద్యార్థులకు ఎంత ఫీజు అయితే అంత ఫీజు, ఎన్ని లక్షలన్నా కానివ్వండి, ఏ కోర్స్ అయినా కానివ్వండి, డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా ఎంబీఏ అయినా ఎంసీఏ అయినా మీరు ఏం చదివినా పూర్తిగా ఉచితంగానే చదివిస్తారు. ఆరోగ్యశ్రీలో మీరు ఏ ఆసుపత్రికైనా వెళ్ళండి, ఏ ఊర్లో అయినా వెళ్ళండి, పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. మళ్ళీ రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి. మళ్ళీ చెప్పింది చేసేవాడు కావాలంటే జగనన్న రావాలి. చెప్పిందే కాదు చెప్పనిది కూడా చేసేవాడు కావాలంటే జగనన్న రావాలి. మాట తప్పని వాడు, మడమ తిప్పని వాడు కావాలంటే జగనన్న రావాలి. ఈ వెన్నుపోటు బాబు పోవాలంటే జగనన్న రావాలి. అవినీతి పోవాలంటే జగనన్న రావాలి. కొడుకు మాత్రమే జాబ్ ఇచ్చిన వాడు పోవాలంటే జగనన్న రావాలి. మన రాష్ట్రం మళ్ళీ కలకలలాడాలంటే జగనన్న రావాలి. ఫ్యాన్ గుర్తుకే మన ఓటు. వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ముస్తఫా అన్న, వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ముస్తఫా అన్న, మీకు ఎప్పటి నుంచో పరిచయం, గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థన. వైఎస్ఆర్సిపి ఎంపీ అభ్యర్థి వేణుగోపాల్ అన్న గారు, గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థన. 11వ తేదీ ఎన్నికలున్నాయి, ఏప్రిల్ 11వ తేదీ ఎన్నికలున్నాయి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజన్నను మీ గుండెల్లో తలుచుకోండి, ఒక్కసారి రాజన్నను మీ గుండెల్లో తలుచుకొని మీకు సేవ చేయాలని ఆశపడుతున్న జగనన్నకు మీరు ఓటు వేయండి. తాను గుర్తు మీద మీరు ఓటు వేయండి. మీకు సేవ చేసిన వైఎస్ఆర్ గారి కూతురిగా మీకిదే నా ప్రార్థన. ఫ్యాన్ గుర్తుకే మన ఓటు,
ఫ్యాన్ గుర్తుకే మన ఓటు. ప్రజా తీర్పు కావాలి. బై బై బాబు, బై బై బాబు, బై బై బాబు, ప్రజా తీర్పు, బై బై బాబు, ప్రజా తీర్పు. గుంటూరు వెస్ట్ కు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి యేసురత్నమన్న. గుంటూరు వెస్ట్ కి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి యేసురత్నమన్న గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటున్నాం. మండుటిని ఎన్నను సైతం లెక్క చేయకుండా మా కోసం వచ్చిన మీకు, మీ ప్రేమకు, మీ అభిమానానికి, మీ రాజన్న కూతురు, మీ జగనన్న చెల్లెలు శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది.